हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल दीप्ति दीपक्स वर्ल्ड। सो ई रोज वीडियो एंटंटे मा पिल्लल उन्नाय कदा रौडी ब्रौनी वाटि बर्थडे सेलिब्रेशन अन्नमाट। सो इदि एक्चुअल गा कोंचेम लेट वीडियो, डिसेंबर लो वाटि बर्थडे, मैं कोंचेम लेट गा अपलोड चेस्तुन्नामु। చూడండి మీరు కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసామో ఇక్కడ చూస్తున్నారు కదా. ఇవైతే తెచ్చిన కొత్తలు, ఇలా చిన్న పిల్లలు అన్నమాట. జస్ట్ వన్ మంత్ ఏజ్లో ఉన్నాయి రెండు. తర్వాత ఇప్పుడు పెరిగి పెద్దయ్యాయి మా ఇంట్లోనే. సో వాటితో చాలా హ్యాపీగా గడిచిపోతుంది మా టైం అంతా. సో అదే మీకు చూపిద్దామని ఈ వీడియో తీశారు. ఈ రౌడీ బ్రౌని రెండు చాలా యాక్టివ్గా ఉంటాయి, ఒకదానితో ఒకటి ఆడుకుంటూ. చూడండి మీరు కూడా. వీటిని తీసుకొచ్చిన కొత్తలో అప్పుడే మారీ 2 మూవీ రిలీజ్ అయిందనమాట. అప్పుడు రౌడీ బేబీ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంటే దీనికి రౌడీ బేబీ అని పెట్టుకుందాం మేము పేరు. కాకపోతే అది కాస్త వచ్చే కొద్ది జస్ట్ రౌడీగా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాని రౌడీ బేబీ అంటే కూడా దానికి తెలియదు అనమాట, జస్ట్ రౌడీ అంటేనే వస్తుంది. సో అలా అనమాట. అండ్ దీని పేరు బ్రౌనీ అనమాట. దీనికి మటుకు పేరు మేము పెట్టలేదు. ఆంటీ ప్రభావతి ఆంటీ దగ్గర మేము పెట్సిన్ తెచ్చుకున్నాము. సో ఆవిడే బ్రౌనీ అని పేరు పెట్టేసింది. సో అది బాగా అలవాటు అయిపోయింది కదా, ఇంకెందుకు నేమ్ మార్చడమని మేము ఆ నేమ్నే కంటిన్యూ చేసాము. సో అదనమాట రౌడీ బ్రౌనీ వాటి పేర్ల యొక్క మ్యాటర్. వాటి నేమ్స్ అయితే అందరికీ అలవాటు అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా రౌడీ బ్రౌనీ అని పలకరిస్తూనే ఉంటారు. వాటిని అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, ఐ మీన్ ఇంట్లో పెంచుకునేటివి కాకుండా బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్ కానీ లేకుంటే ఇంట్లో పెంచుకునేటివి కానీ ఫుడ్ అంటే పడి చేస్తూ ఉంటాయి. కానీ ఇవి ఫుడ్ కాదు, చూస్తున్నారు కదా, వీటికి నీళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. నీళ్ళు ఉంటే చాలు. నీళ్ళ తర్వాత ఎక్కువగా ఇష్టంగా తీసుకునేది పాలు అన్నమాట. సో పాలు నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. అంటే వాటికి అది ఫీలింగ్ అన్నమాట, గంటకు ఒకసారి పోయి నీళ్ళు తాగి రావడము లేదా పాలు తాగడము ఇలాగా. ఖచ్చితంగా మనం తాగినా తాగకపోయినా వాటికి మటుకు ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టి పెట్టాలి, బాగా హైడ్రేట్ అవుతూ ఉంటాయి నీళ్లు తాగేసి. ఎండాకాలం వచ్చినప్పుడైతే సమ్మర్స్లో వాటికి పెట్టే బౌల్లోనే ఒక రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేస్తాము, ఆ చల్లనీళ్ళు తాగుతాయి అన్నమాట. సో అదనమాట వీటి హ్యాబిట్స్. యాక్చువల్గా జనవరి 20 మా బ్రౌనీ బర్త్డే అండ్ 28 వచ్చి మా రౌడీ బర్త్డే అనమాట. బట్ ఈసారి ఏమైందంటే బ్రౌనీకి 20th బర్త్డే చేద్దామంటే ఆ రోజు ఫుల్ ఫీవర్ కాఫ్ నింది. కేక్ పెడితే అనవసరంగా తినేస్తుంది లేనిపోని ప్రాబ్లం అని చెప్పి అది కోలుకునేంతవరకు మేము వదిలేసామన్నమాట అలాగ దాని బర్త్డే చేయకుండా. సో 28 రౌడీ బర్త్డే రోజు రెండింటికి కలిపి కేక్ కట్ చేయించాము. సో వచ్చిన కొత్తలో అయితే రౌడీ ప్లేట్లో వేస్తే తాగేది కాదనమాట, దానికి కష్టమయ్యేది. అందుకనే ఇలాగా ఒక గ్లాస్లో పోసి పెట్టేవాడు అనమాట. సో ఆ గ్లాస్లో మూత పెట్టి తాగేది. అంటే వాటి తల చిన్నగా ఉండేది కదా స్టార్టింగ్లో, సో అలా తాగేది. ఇప్పుడైతే ప్లేట్ లేదా బౌలు వాటిల్లో పోస్తేనే వాటికి అలవాటు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, తెచ్చిన కొత్తలో ఒక చిన్న డాగ్ బొమ్మ ఒకటి ఉండేది, దానిపైనే ఒక మనిషిలాగా చెయ్యేసుకొని పడుకునేది రౌడీ. దాన్ని అసలు వదిలేదు కాదు. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా, ఇది ఒక పిల్లి పిల్ల, దాంతో బాగా ఆడేటివి రౌడీ బ్రౌనీ. సో అది కూడా ఈవినింగ్ పూట అలాగా వచ్చి వీటితో కాసేపు కూర్చొని ఆడేసి వెళ్ళేది. ఇప్పుడైతే రావడం మానేసింది. మరి ఎక్కడికి వెళ్ళిందో అది మాకు తెలియదు, వెతికాము ఎక్కడ ఉంది అని, కాకపోతే తెలియలేదన్నమాట. పాప అది వచ్చినంతకాలం బాగా ఆడుతూ ఉండేటివి రౌడీ బ్రౌనీ దాంతో. అండ్ ఇక్కడ చూడండి, నేను మా మమ్మీ రౌడీ బ్రౌనీ మేమంతా వెళ్తూ ఉన్నాము కార్లో. అంటే ఎందుకు చూపిస్తున్నానంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే రౌడీ బ్రౌనీని తీసుకునే వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే అవి కొంచెం పెద్దయ్యాయి కాబట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ కాస్త కష్టమవుతుంది. అందువల్ల మేము చాలా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ కూడా చేసుకుంటూ ఉంటాము, అంటే వెళ్ళమన్నమాట, అంటే వాటికి తోడెవరో ఉండరని చెప్పి. ఇప్పుడు అత్యవసరమైతే నేను దీప్తి ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా మా చెల్లెలు ఇంట్లో ఉండి చూసుకుంటుంది. ఒకవేళ మా చెల్లెలు కానీ లేదంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా నేను దీప్తి ఇంట్లో ఉండి వాటిని చూసుకుంటాము. అండ్ మా మమ్మీకి రౌడీ బ్రౌనీ అంటే చాలా ఇష్టము, వాటికి కూడా మా మమ్మీ అంటే చాలా ఇష్టం అన్నమాట. చూస్తున్నారు కదా మా మమ్మీ ఎలా ఆడుతుందో, బ్రౌనీ తలపైన నిమురుతూ ఉంది చూడండి. బ్రౌనీ ఫీలింగ్స్ అంతా సేమ్ ఒక మనిషి ఫీలింగ్సే అన్నమాట, సేమ్ ఒక మనిషి బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేస్తుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అందరికీ
రౌడీ క్యూట్గా ఉన్నా సరే బ్రౌనీ అంటే ఎక్కువ హ్యాపీనెస్ అన్నమాట. ఐ మీన్ బ్రౌనీతోనే ఎక్కువ ఆనందంగా ఆడతారు జనాలంతా. చెప్పాను కదా ఇది చూడండి, ఈ బ్రౌనీ వచ్చి రౌడీతో కాజుతో ఏదో గొడవ వేసుకొని అలిగి కూర్చుందనమాట. అందుకే నేను దాన్ని ఎత్తుకొని తిప్పుతూ ఉన్నా మిద్ది పైన. దీనికంతే సేమ్ ఒక మనిషిలాగే ఫీల్ అవుతుంది అనమాట. సో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఒక డార్క్ షాంపూ అనమాట. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను రౌడీ బ్రౌనీకి అండ్ కాజుకి స్నానం చేయిస్తున్నాను ఇప్పుడు. సో ఆ రొటీన్ని మీకు చూపిస్తున్నాను ఎలా చేస్తానో అని. యాక్చువల్గా అయితే వేడి నీళ్ళతో పోస్తాం వీటికి స్నానం మేము, కాకపోతే వీటికి వేడి నీళ్ళ కంటే చల్ల నీళ్ళు అంటేనే చాలా ఇష్టము. కాకపోతే చల్ల నీళ్ళు పోస్తే జలుబు దగ్గు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే స్నానం చేయిస్తాం. రౌడీ బాత్ రొటీన్ అయితే అయిపోయింది, ఇక నేను బ్రౌనీకి చేయించాలి. సో చూడండి రౌడీ ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉంది నీళ్ళతో. ఇక బ్రౌనీ వచ్చిందనమాట, ఇప్పుడు నేను బ్రౌనీకి చేయించబోతున్నాను. అండ్ వీటికి బాత్ చేసుకుందరు రండి, స్నానం చేసుకుందరు రండి అంటే వీటికి అర్థం కాదనమాట, లాలబోసుకుందరు రండి అంటేనే వస్తాయన్నమాట. సో వాటి మైండ్లో లాలబోసుకోండి అంటే స్నానం చేయించడం అనమాట. ఫస్ట్ చిరాకు వచ్చింది. లడ్డు బ్రౌనమ్మ లడ్డు వీళ్ళు బాగా మంచిగా తప్ప స్లో మోషన్. అండ్ మీ అందరికీ తెలుసు కదా దీని పేరు కాజల్, మేము ముద్దుగా కాజు అని పిలుచుకుంటాము. ఇది ఎవరంటే మా బ్రౌనీ కూతురు అన్నమాట. సో మా బ్రౌనీ 8 పిల్లల్ని పెట్టింది, ఒకసారి అన్నీ అందరికి ఇచ్చేసాము. సో ఇది మిగిలింది అనమాట, మేమే పెట్టుకుందాం ఇంట్లో. సో దీని పేరు కాజు అనమాట, కాజల్ అని పెట్టాము, కాకపోతే కాజు అని పిలుస్తాం. అసలు మా బ్రౌనీ అంత అందగత్తంటే దానికి ఈ కాజుకు అసలు పోలికే ఉండదు. అసలు మా బ్రౌనీకే పుట్టిందా ఇదే నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. సో అన్నిటికీ స్నానాలు అయిపోయాయి కదా, ఇక మిద్దె పైకి తీసుకొచ్చామన్నమాట. వాటికి టవల్ బ్రష్ అన్నీ సపరేట్ సపరేట్ ఉంటాయి. సో నీట్గా తుడిచేస్తుంటాను నేను. బాతింగ్ అయిపోగానే కిందకి తీసుకెళ్ళిపోయి ఫస్ట్ వాటికి పౌడర్ ఉంటుంది సపరేట్గా. సో బాడీ అంతా మనం ఎలాగైతే పౌడర్ వాడతామో వాటికి కూడా పౌడర్ వేసేస్తారనమాట. నేను ఆ బిట్ మిస్ అయింది, తీయలేకపోయాము. సో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు రౌడీని తుడుస్తున్నాను అనమాట. రౌడీ ఎందుకో కాస్త భయపడుతూ ఉంటుంది, దానికి ఎందుకో మరి ఎవరన్నా సరే కొంచెం భయమే రౌడీకి. బ్రౌనీ బాగా డేర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కాజులు కూడా నీట్గా తుడిచేసాను అనమాట. సో మూడు కాసేపు మిద్ది పైన ఆడుకొని తర్వాత కిందకు వచ్చేసాయి అనమాట. చూడు నాకే సార్.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Rowdy Brownie. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Rowdy Brownie. Happy birthday to you. సో ఇక్కడైతే రౌడీ బ్రౌనీకి కేక్ కటింగ్ అయిపోయింది. సో అదన్నమాట మీకు చూపిస్తున్నాము. మా బ్రౌనీ అయితే చాలా అందంగా ఉంటుంది. దాని కళ్ళు చూడండి, అసలు నేరేడు పళ్ళులా ఉంటాయి. చాలా బుజ్జిగా అందంగా ఉంటుంది మా బ్రౌనీ. మా బ్రౌనీ అంటే అందరికి చాలా ఇష్టం అన్నమాట. బ్రౌనీ అజ్జు కెమెరా చూడు, చాలే చాలే కెమెరా చూడు చూడు. ఏయ్ బ్రౌనీ, బ్రౌనుడు, బ్రౌనమ్మ, రౌడు రౌడు రౌడమ్మ, రౌడమ్మ వాడు, రౌడమ్మ చూడు. సో ఇదన్నమాట మా రౌడీ బ్రౌనీ బర్త్డే వీడియో. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.